ఎండాకాలం వచ్చిందంటే చాలు, అందరి చూపు కొబ్బరి బొండాల వైపే మళ్ళుతుంది. పచ్చగా నిగనిగలాడుతూ ఉండే కొబ్బరి బొండాలు వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు అద్భుతమైన మార్గం. ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే కొబ్బరి నీళ్లు ఈ ఏడాది సామాన్యుడికి అందుబాటులో లేవు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో బొండాల ధరలు చుక్కలు నడుతున్నాయి. ఒక్కో కాయ ధర 40 రూపాయలకు పైనే పలుకుతోంది. మండుతున్న ఎండల్లో కొబ్బరి నీళ్లు తాగి ఉపశమనం పొందుదామనుకుంటే పెరిగిపోయిన ధరలు భయపెడుతున్నాయని జనమంటున్నారు. డబ్బులు పోతే పోనీ అనుకుని బొండాలు కొన్నా అందులో చిన్న గ్లాసుడు నీళ్లు కూడా ఉండడం లేదని అంటున్నారు. దీనివల్ల చాలాసార్లు వ్యాపారులకు వినియోగదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంత ఖరీదు పెట్టి కొబ్బరి బొండాలు కొనడం కన్నా మజ్జిగ తాగడం మేలని జనమంటున్నారు. దాదాపు 40 రూపాయలు పైనే చెప్తున్నారు. ఎండాకాలం కాబట్టి ఇక్కడికి వచ్చేదంతా బడుగు బలహీన వర్గం వారు, స్తోమత లేని వాళ్ళు వస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒక టెంకాయ పైన వచ్చేసి 40 రూపాయలు 45 45 50 రూపాయలు పెట్టి కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి అదే టెంకాయని కనీసం 15 20 రూపాయలు మాక్సిమం 20 రూపాయలు పెట్టుకుంటే అందరు కొద్దిగా కొనేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు సాధ్యమైనంత వరకు దీనిపైన ఈ రోడ్డు మీద పెట్టిండే షాపుల పైన దృష్టి పెట్టేసి వాళ్ళని పిలిపించి ఒకసారి రేట్లను తగ్గించమని వాళ్ళని ఆదేశిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. కొద్దిగా ఎల్లిరికాయలు తాగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. కాకపోతే రేట్లు అందుబాటులో లేవండి. ఇప్పుడు 40 రూపాయలు ఓ మంచి కాయ అంటే 40 రూపాయలు పెట్టాలి. ఇంతకుముందు 20 రూపాయలకే వచ్చేది, అట్లా 40 రూపాయలు పెట్టలేకపోతున్నారు. కాబట్టి కూల్ డ్రింక్లు కూడా కొద్దిగా అలవాటు అయిపోతున్నారు. ఇంట్లో ఉండే మజ్జిగ తాగడం చాలా ఉత్తమం అనుకుంటాను. ముందైతే చాలా తక్కువ ఉన్నింది, ఇప్పుడు 40 రూపాయలు అంటే ఇంతకుముందు 20 రూపాయలే ఉన్నింది, ఇప్పుడు 40 రూపాయలు ఉంది. ఇంతకుముందు 2 గ్లాసులు నీళ్ళు వస్తాయంటే ఇప్పుడు తగ్గిపోయినాయి. అక్కడ కానీ పంట శాతం తగ్గి వర్షాలు తగ్గిపోయేసి తగ్గిపోయినాయి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు వస్తాయి, అయినా తాగుతాను అంతే. హోల్సేల్ రేట్లు కానీ పెరిగినాయి. హోల్సేల్ 35 33 పోతున్నాయి. అందుకు రేట్లు అయిపోయి టెంకాయలు తాగేదే కష్టమైపోయింది జనాలు. వాన లేక పంట లేక వ్యాపారమే లేదు. మైసూర్ వస్తాయి, తమిళనాడు వస్తాయి. మాకి జరిగేది కష్టమైపోయింది అన్న. కాయలు బాగా వస్తాయంటే బాగా వ్యాపారం అవుతుంది. కాయలు రాక చాలా డిమాండ్ అయిపోయి వ్యాపారం లేదు. మైసూర్ నుంచి తెచ్చినాను. ఆ బాడీలు, ఆ ఖర్చులు, ఈ టోల్ గేట్లు, ఈ ఖర్చులు ఎత్తి దించే కాబట్టి ఈడ మాకు రూమ్ బాడీలు వచ్చేసి 6000 రూపాయలు రూమ్ బాడీలు ఇవన్నీ కట్టుకుంటూ జీవనం చేయదు మేము. ఆడ 2 రోజులు బయలుదేరుతుంది కాయ, 3 రోజు ఇటుకొచ్చేటప్పటికి కాయ దెబ్బతింటుంది. అమ్మడానికి కాయ కలర్ చెడిపోతుంది. అది తాగేవాళ్ళు కూడా అసహ్యం పడతారు, కాయ బాగలేదు అని. ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం మేము. కొబ్బరి బొండాల వలన జీవనోపాధి చేసుకోవడం చాలా మంది ఉన్నారు. ఈ రేటు వలన మాకు జీవనోపాధి సరిగా లేదు, చాలా ఇబ్బంది కష్టాల్లో పడుతున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో ఉంది. దాదాపు 800 కిలోమీటర్ల నుంచి ఇక్కడ రావాలి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ, అదే కాక పంటలు తక్కువే, రేటు ఎక్కువ అంటున్నారు. రేటు వలన మాకు చాలా అక్కడే రేటు పడినప్పుడు ఇక్కడ ఏం రేటు తమ్మాలా? కనీసం 1 లక్ష పెట్టుబడి